ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కాకర్లపల్లి మామిడి తోటలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వన సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మరియు అశ్వరాపేట ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు పాల్గొన్నారు. సత్తుపల్లి టౌన్ అధ్యక్షులు బొంతు శ్రీనివాసరావు అధ్యక్షతన ఏర్పాటైన ఈ కార్యక్రమంలో ముందుగా తెలుగుదేశం పార్టీ క్యాలెండర్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీలో ఎన్నో పదవులు అనుభవించిన ఎందరో నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీ మారారని అన్నారు. నన్ను ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా లొంగిపోకుండా విలువలకు కట్టుబడి ఊపిరి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీలో కొనసాగుతానని అన్నారు. రానున్న రోజుల్లో మరలా పార్టీకి పునర్వైభవం రానుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు పోటూరు వెంకటరామారావు, ఎస్సీసీఎల్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు గద్దల సుబ్బారావు, బొంతు శ్రీనివాసరావు, రాచర్ల చందు, నాగార్జున, వెంకటాచారి, పుష్పవతి, మోరంపూడి రవి, చాలకుళ్ళ అప్పారావు, వేమ్సూర్ మండల అధ్యక్షులు తక్కిపాటి వెంకటేశ్వరరావు, నాగా ఆంజనేయులు, వేణు, రమేష్, తిమ్మిడి రాంబాబు, శ్రీకాంత్, మురళీరెడ్డి, విజయలక్ష్మి, ఝాన్సీ, సరస్వతి, శైలజ మరియు తెలుగు యువత పలు మండలాల నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ వేరు పేరుగా నమస్కరిస్తూ ఇప్పటికీ ఉద్యోగం చెప్పుకుంటాను. నారా ప్రభుత్వం ఎన్టీ రామారావు గారు ఆయనలో ఎంతోమంది రాజకీయ నాయకులు ఎన్టీ రామారావు ప్రభుత్వంలో ఊరి తేడా బయటకు వచ్చి మంత్రులయ్యారు. మరి ఎమ్మెల్యేలు మంత్రులయ్యారు. కానీ ఆ రకంగా పార్టీని డెవలప్ చేసుకుంటూ అన్ని ఊళ్ళల్లో మూలక సదుపాయాలు మంచినీళ్ళే కానీ రోడ్లే కానీ అన్ని రంగాల్లో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడే మన చంద్రబాబు గారు గారు ఆ నాయకత్వంలో మన అన్నారు మరి ఎన్టీ రామారావు గారు చనిపోయినప్పుడు చంద్రబాబు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ రకంగా తెలుగుదేశం ఉన్నంత కాలం పొరుగు బలహీన వర్గాలకి మహిళలకి అందరికీ అన్ని రంగాల ప్రభుత్వం వాడుతుండొచ్చు. తెలుగుదేశం పార్టీ ఎంతోమంది పార్టీని అన్ని పార్టీలు ముఖ్యమంత్రులు చేశారు. కానీ మరి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యాక అన్ని వర్గాలు మరి చిన్నకారు పలుగు పడిగిన వర్గాలకి మరి ఆ రోజు ఆనాడు 2 రూపాయలకి కిలో బియ్యం మరి అప్పుడు ఆయన తిరుగుతూ ఏ మండలం వెళ్ళినా ఆనాడు పటేరి పట్టవారిలలో చిన్న చిన్న కారు రైతులకి న్యాయం జరగట్లేదని ఆయనే స్వయంగా ఆనాడు పట్టవారి పట్టవారిని తప్పించి ప్రతి మండలంలో హాస్టల్ ఎంఆర్ ఆఫీసు ఎండో ఆఫీసు అన్ని రంగాల ప్రజలకి న్యాయమైన ఏ రకమైన స్కూల్స్ ఇటువంటి ఎందుకంటే అలా సోమయ్య కోసం ఏదో ప్రాజెక్టు మరి మిషన్ ప్రతినిధులు కమిషన్ల కోసం పెట్టుకో తప్ప ప్రజల కోసమే పెట్టు. ఆ రకంగా ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఎంతో ప్రజలకి అన్యాయం జరుగుతుంది. ఒక్కనే ఉంటాం ఆ రకంగా ఎదుర్కొంటూ పార్టీని ఎదుర్కొంటూ మరి బాబుగారి పరువు కూడా నిలబెట్టుకోవాలి, పార్టీ పరువు నిలబెట్టుకోవాలనేది నాకు ఇది. ఎందుకంటే 82 నుంచి 34 సంవత్సరాలు పార్టీ కోసం పనిచేసి ఒక సిటికలో డబ్బు కోసం ముడిపోతే మరి పార్టీ గారి ఎన్టీ రామారావు గారు చనిపోయి ఆ వాకాన మరి ఎంత సోమరం ఏమిటి. ఆనాడు ఆ ఓటు లేనప్పుడు కూడా నాకు 2014 వచ్చింది ఓటు, మరి 282 ఓటు వేయలే అప్పుడు నాకు ఓటు లేదు. ఆ రకంగా పార్టీని ఉండి మరి ఈ రోజుల్లో అంటే నా స్థాయిలో ఎవరున్నా వెళ్ళిపోయారండి. ఎంత మొత్తం మనకి డబ్బు కాసుకోడు మంది కాసుకోడు అంటే మనకు ఒక నిబంధనగా ఒక మన ఆనాడు ఆ రోజుల్లో తమ్మ నాగేశ్వరరామరామడు తిరిగినా ఎప్పుడు కానీ నేను రూపాయి గురించి ఆయన ఆలోచించలేదు, ఆయన అడగలేదు. ఆయన కుటుంబంలో కూడా నేను తమ్ముడుగా ఉన్నా, వాళ్ళ ఇంట్లో ఉంటామంటే వాళ్ళ కుటుంబంతో వాళ్ళ పిల్లలతో వాళ్ళ ఫ్యామిలీతో ఉంటాం ఉత్తరాధంతో. అయినా కూడా నేను ఆయన పార్టీ మారేటప్పుడు 8 రోజులు దాక్కున్నా నన్ను టార్చర్ పెట్టేస్తున్నా మా ఆయన రావా అని రాజు
నువ్వు వస్తేనే నేను వెళ్తా అని నేను తట్టుకోలేక రైతులు 12 గంటలకు లేచి సూట్ కేసు పట్టుకుని కాదు నేనే నడుపుకుంటూ ఏలూరు పోయి ఏలూరు నుంచి తిరుపతి తిరుపతిలో 8 రోజులు దాకా ఆయన పార్టీ మారాక ఇంటికి వచ్చా దేవుడి దగ్గర ఉంది. అప్పుడు తిరుపతిలో ఉంటే అప్పుడు చంద్రబాబు గారు ఫోన్ చేశారు, నేనున్నా నీకు భయపడకూడదు ఒకసారి అన్న. ఆయన మా తోడ పార్టీ మారాక నేను అప్పుడే చంద్రబాబు గారు ఆ రకంగా పార్టీ కోసం కష్టపడుతున్నాం. మనం ఉన్న వరకు ప్రభుత్వం ఇవాళ వస్తుంది రేపు వస్తుంది, మనకు భయపడవలసిన లేదు. ప్రభుత్వం కోసం మనమేదో అసలు ఇంకో విషయం చెప్పండి, అసలు కేసీఆర్ గారు అయితే ఆయనకి ఏమున్నాయో మొత్తం పట్టుకొని వీక్నెస్ ఏమున్నాయో దూరం ఎంత ఉందో ఫ్యాక్టరీలు ఏమున్నాయి ఆ మన దగ్గర ఏముంది ఆయన పట్టుకోవడం నన్ను వచ్చింది నా దగ్గర మా నాన్న మహా వచ్చింది ఎకరాలు మా తమ్ముడు పోయారు తీసుకోండి ఏం తెలిసి ఏం చేయగలిగి ముఖ్యమంత్రి వాళ్ళు కాదు మన ఎక్కడ వస్తుంది కాబట్టి ఆ రకంగా పార్టీలో ఉండటం ఒక ఒత్తిడంటే అసలు తెలిసిన నాకు అందరూ అంకుల్లో ఎమ్మెల్యే మనం ఏ రకంగా ఊరికి పెట్టండి నా కార్యకర్తలు మా మహిళలు ఉన్నారు నాయకులు ఉన్నారు పార్టీ ద్వారా బాబు గారిని బాబు గారిని నమ్మి మనకు సూచించారు మనం బాబు గారిని మనం నాశనం చేయకూడదు అనుకున్నాం. అప్పుడు మరి ఎన్టీ రామారావు గారి పార్టీ నుంచి ప్రస్తుతం మధ్యలో వచ్చిన వాళ్ళు కాదు కదా మన పార్టీ మారి డబ్బులకు మారిపోయి వెళ్తాం మనం పెళ్లి చేసుకుంటాం మధ్యలో మా పాన పడిపోతా అంతే ఆ రకంగా పార్టీని చాలా చచ్చిపోయేదాకా భార్యపక్క ఇప్పుడు కలిసి ఉంటేనే మాకు ఆ రకంగా మన కుటుంబ పార్టీ ఉండాలనే ఆలోచన. ఇప్పుడు డబ్బు చచ్చిపోయేటప్పుడు డబ్బు పట్టుకెళ్ళాం కదా ఎవరైనా కావాలని నాకు ఇప్పుడు కావాలంటే నాకు డబ్బు 100 ఎకరం 50 కోట్లు నేను దాన్ని శాశ్వతం కాదు. కాబట్టి ఆ రకంగా మన తెలుగుదేశంలో కార్యకర్తలు అందరూ నిజాయితీగా ఉన్నాం. ఇప్పుడు పేద కార్యకర్తలు ఎంతో కొంత వాళ్ళ స్వభావం కోసం తప్ప ఇప్పుడున్న కాలంలోని కార్యకర్తలు వాళ్ళ సొంత ఖర్చుతో రాష్ట్రంలో ఉన్న ఏ పని జరిగినా సొంత డబ్బు పెట్టుకొని తిరిగే కార్యకర్తలు నమ్మిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ కార్యకర్తల కోసం ఇప్పుడు బాబు గారు కానీ మేము కానీ రాష్ట్రంలో ఇప్పుడు నాకు మన జాతీయ ఉపాధ్యక్షుడు బాబు గారు ఇచ్చి నాకు అసలు ఆ పార్టీ అది అంత పెద్ద హోదా నాకు ఎందుకు సార్ అని అంటే పార్టీని కాపాడుకుని నమ్ముకొని ఉన్న వ్యక్తులకి హోదాలు ఇవ్వాలనేది బాబు గారు అంత పెద్ద మనసుతో ఆలోచించి ఇచ్చారంటే నాకు నేను చిన్న మరి ఎమ్మెల్యేని చదువు పెద్ద లేకపోయినా చదువు పెద్ద చదివిన వాళ్ళందరూ పెద్దలు లేరు మంత్రులు లేరు పార్టీని మారు పెద్ద చదువు లేకపోయినా కొంతమంది అంటే ఆలోచించును అని పెద్ద పెద్ద వేదాలు చెప్పాడు. నేను తలుసుకున్నా నేను ఎంత జన్మలు ఇచ్చినా అంత డబ్బు రాలేదు నాకు ఇంకా డబ్బు అవసరం లేదు. ఆయన పెద్ద పెద్ద నాయకులు కూడా వెళ్ళిపోయారు అదే పార్టీ ద్వారాగా ప్రయత్నించిన నాయకులు పార్టీ మీకు తెలిపారు. నేను మాత్రాన కార్యకర్తలే పోవాలి నాయకులు ఉన్నారు నాయకులు పోయారు తప్ప కార్యకర్తలు పోలేదు ఓటింగ్ ఉంది అన్నాడు. మీరు కొత్త పిల్లలు మరి 2 సార్లు మీ ఎమ్మెల్యే గారిని మూడు సార్లు వెంకటరమణ గారిని గెలిపించారు. మీరు మీ ఓటుతోనే ఆయన గెలిచింది ఇక్కడ 3 సార్లు ఎమ్మెల్యే అయ్యి పార్టీ మార్చడం అంటే మీరు అర్థం చేసుకోవాలి. అసలు నేను 2వసారి ఫస్ట్ సారి ఉంచున్నప్పుడు 8 వందలతో ఓడిపోయాడు ఆనాడు ఓడిపోయిన కారణాలు కూడా మన పార్టీకి తెలుసు. ఎందుకంటే ఒక్కొక్క తమ్మల వరకు ఒక్కొక్క నాన్న వరకు ఈ రకంగా అందరూ ఓడిపోయారు. నాన్నగారు ఓడిపోయింది తమ్మల గారు ఓడిపోయింది వేరు ఓడిపోయారు బుద్ధులు కాపాడుకుంటూ ఉండాలి. మన మీరు ఓటేసి గెలిపించడం లేదు మరి ఇప్పుడు ఆయన మనసులో చాలా బాధలు వెళ్ళిపోయినట్టు కానీ అతను కొన్ని పరిస్థితులు సరిగ్గా ఏమీ వెళ్ళిపోయారు కాబట్టి కానీ కాబట్టి మనం ఉన్న వరకు మన పార్టీలో మహిళలు కానీ మన పెద్దలు కానీ అన్ని మండలాల్లో మన కార్యకర్తలు ఉన్నారు. మన పార్టీని డెవలప్ చేసుకుంటూ పోదాం. మన బాబు గారు ఎక్కువ
రెండు సంవత్సరాలకైనా మూడు సంవత్సరాల పార్టీ మళ్ళీ అది మళ్ళీ ఫామ్లోకి వస్తుంది, అది తేలాలేదు. కంపల్సరిగా మీరు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో నాయకుడు వస్తాడు. కంపల్సరీ మనం అందరం సంతోషంగా మళ్ళీ మళ్ళీ పార్టీ మనకు వస్తుంది. కాబట్టి మనం అధైర్యంగా ఉండదు, మన పార్టీని మనం కాపాడుకుందాం. కానీ ఆ రకంగా మనం ఎందుకంటే రాష్ట్రంలోనే అసెంబ్లీకి వెళ్తే అందరు అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలు మొత్తం తెలుగుదేశం నుంచి అందులోకి నేను పచ్చప్ప వేసుకెళ్తే తన పెట్టుకుంటున్నాను వీళ్ళందరూ. మీరు చూడండి, ఒక్కడే పచ్చప్ప వేసుకొస్తున్నారు, మా మనసు అంత లాక్కేస్తుందా? మీరు డబ్బులు పడి అలవాటు పడి వెళ్ళిపోయారా? మీ డబ్బులు పడి అలవాటు పడి వెళ్ళిపోయారు అంటే నువ్వు కూడా రావచ్చు. కానీ నేను తెలుగుదేశంలో గెలిచాను, తెలుగుదేశంలోనే ఉంటాను. అంతే తప్ప పార్టీ మారే సమస్య లేదు. ముఖ్యమంత్రి గారు నాకు స్వయంగా పిలిచి ఎవరికి ఏం ఎమ్మెల్యేని అడగలే, ముఖ్యమంత్రి గారు స్వయంగా పావుగండ కూర్చోబెట్టిండు హైదరాబాద్. నువ్వు పార్టీ మారా, చంద్రబాబు గారు ఏపీ కదా, నేను తెలంగాణ కదా, నేను తండ్రిలాగా చూసుకుంటా నాగేశ్వరరావు గారు. నువ్వు పార్టీ మారా, సారీ సార్, నాకు డబ్బుతో అవసరం లేదు, నాకు మంత్రి మంత్రి పదే అవసరం లేదు. నేను కోయగూడలో కోయగూడ నన్ను గెలిపించారు పార్టీ పదం. ఆరు రేపు పొద్దున ఊళ్ళ మీదకి వెళ్ళాక మేమందరం కలిసి అయ్యా నీకు ఓటేసావు, నేను ఎంత కంపూర్ పోయినా అంటే చచ్చిపోవటమే. అసలు డబ్బు నాకు అవసరం లేదు. ఎన్ని కోట్లు ఎన్ని కోట్లు కావాలో తీసుకోవాలి. నీకు 800 ఎకరం కావాలో ఎక్కడ ఏపీలో రాయాలా, తెలంగాణ రాయాలా, 800 రాయాలి ఎకరాలు కావాలో నేను రాసిస్తాను అంత ప్రీ ముఖ్యమంత్రి. అయినా నేను నాకు అవసరం లేదు సార్, ఒక్కడే నువ్వు ఏం చేయగలుగుతాడు, ఒక్కడే ఉంటా పార్టీకి ఒక్కడనే ఉంటున్నా. మన చంద్రబాబు గారి నాయకత్వానా, ఎన్టీ రామారావు గారు పెట్టుకున్న నాయకత్వానా ఉండాలి ఒక పార్టీలో. ఊరున్నా మన పార్టీ కూడా ఉన్నారు ఉన్నారు అనుకోవటం తప్ప ఆయన ఉండకూడదని నేను ఉంటాను సార్. 100 అయ్యాక వర్గాలు వస్తుంది, కాబట్టి వర్గాలు వచ్చినా పార్టీని నిలబెట్టుకొని మరి 10 సంవత్సరాలు 9 సంవత్సరాలు ఆయన పార్టీలో ఇద్దరు కార్యకర్తలు మహిళలు ఎంతో పైకి వచ్చారు. ఆ రకంగా మనం పార్టీ నడుపుకుంటూ వచ్చినాం సార్. ఏదో కారణం వల్ల తెలంగాణ అని ఆ సెంటిమెంట్ మీద మన పార్టీ ఊరిపోతాం సార్. ఉన్నంత వరకు చంద్రబాబు గారు మరి ఏపీలో ఆయన 5 సంవత్సరాలు అక్కడ ముఖ్యమంత్రి చేసే మరి అక్కడ చేస్తున్నారు కదా తెలంగాణలో మరి పట్టించుకోరన్నారు. కానీ అక్కడ ఇక్కడ రెండు రాష్ట్రాలని రెండు కన్నులాగా చూసుకుంటూ వచ్చారు సార్. కొన్ని కొన్ని సమయాల్లో మరి ప్రజలు మరి అన్ని పార్టీలు ఏదో తలపళ్ళు మాట చెప్పి మాకు అధికారంలోకి వచ్చారు. కాబట్టి ఆ రకంగా మన పార్టీని కాపాడుకోవడం కోసం ఉన్నంత మళ్ళీ ఎప్పుడూ పార్టీ ఎందుకంటే ఇప్పుడు మన జీఎంసీ ఎన్నికలు జరిగింది, దాంట్లో ఏ రకంగా జరిగింది అనేది మీకు తెలుసు. ఎందుకంటే నేను 2004లో ఓడిపోయా తెలుసు. తెలిసాక అసలు నా మీద ఎంత ఉద్యోగం అనిపిస్తుంది, అని మంత్రి ఇస్తున్నారు డబ్బుతో ఉన్నారు, అసలు చూడలేదు పట్టుకుని వచ్చారు రేపు రేపు అక్కడ రూపాయలు అవసరం లేదు. నేను ప్రజలు గెలిపించా పార్టీ పరంగా, ప్రజలు ఓటేసిన ప్రజలకి మనోభావాలు దెబ్బతీయకూడదు నా ఆలోచన. బరువు ముఖ్యంగా బరువు ముఖ్యం కాబట్టి అటు బాబు గారు నాకు ఓటే చెప్తారు. 2014 నేను అంతా ఓడిపోయినా మళ్ళీ మీకు చూపించాను నాగేశ్వర గారు, మరి మీరు కంపల్సరిగా తెలుస్తారు సార్. ఆనాడు మరి ఇప్పుడు కాంగ్రెస్ టీడీపీ కలిసిపోయి మనం ఏమి అనుకోవాలి అనుకున్నాం, మన ఎవరన్నా మన పార్టీ లేదులే సర్లే మన పార్టీని అభిమానంలో గుండెలో పెట్టుకొని వ్యవసాయం చేసుకుందామని మేము ఇంటికాడ కూర్చున్నాం. ఆ రకంగా పార్టీని ఎప్పుడైనా మీటింగ్కి వెళ్తే మన వాళ్ళు మన పార్టీ వాళ్ళని కాపాడుకుంటూ నేను ఎంఆర్ ఆఫీసులు మాట్లాడుతున్నాం, ఎస్ఐ గారితో మరి సీఏ గారితో అవకాశం అవసరాలు చెప్తే మాట్లాడుకుంటూ ఆ రకంగా మన వాళ్ళు కాపాడుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ 5 సంవత్సరం 5 సంవత్సరాలు రిలేషన్ చేశాం. ఆ రకంగా మనకి ఇప్పుడు అవకాశం ఉన్న కాంగ్రెస్ టీడీపీ తర్వాత మనకిక్కడే సత్తుకి మళ్ళీ అసలాపాటుకు మనకి 3 సీట్లు మన రాష్ట్రంలో చూడటం, మరి 2 సీట్లు మనకు గెలవటం. ఆనాడు ప్రజలు వాళ్ళే తెలుసుకుంటారు ఏ ప్రభుత్వంలో ప్రజలకు న్యాయం జరిగిందనేది వాళ్ళే తెలుసుకుంటారు. తెలుసుకొని మళ్ళీ పార్టీని మనోభావాలు దెబ్బతీయకుండా ముందుకు సాగడానికి
మీరు చేస్తారు, అప్పుడు మీ వాళ్ళందరూ మళ్ళీ ఆ ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే మనం ఇన్ని సంవత్సరాలు అన్ని పార్టీలు చూసాం, తెలుగు కాంగ్రెస్ని చూసాం, రేపు టీఆర్ఎస్ని చూసాం, తెలుగుదేశాన్ని చూసాం. అంటే ఏ ప్రభుత్వంలో డెవలప్ కార్యక్రమాలు ఎట్లా జరిగినాయి అది ప్రజలు కూడా ఇప్పుడు ఆలోచిస్తారు. కొత్త జనరేషన్ వస్తుంది, ఆలోచన చేసి ఆ రకంగా మళ్ళీ తెలుగుదేశం పార్టీని మళ్ళీ మరోపత్రం చేయడానికి కంపల్సరీ మనం అందరం మనం కలిసికట్టుగా పనిచేయాలి. నష్టాలు వచ్చిన తెలుగుదేశాన్ని వేడుకుంటే మన కార్యకర్తలు అందరూ ఉండాలా? మీకు ఏదన్నా ఇక్కడ మీకు ఏదన్నా చాల్సిన అవసరమా? నేను మీకు కంపల్సరీగా అండగా ఉంటా, మీకు అన్ని రంగాల్లో అండగా ఉంటానని కోరుకుంటూ మీ అందరి దగ్గర పేరు పేరున సెలవు తీసుకుంటాను.